హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు టీఆర్ఐఆర్బీ నుండి మరొక అప్డేట్ అన్నమాట. సో తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మరొక సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి లిస్ట్ అయితే రావడం జరిగిందండి. సో అదొచ్చేసి మనకు స్కూల్ స్థాయిలో ఉండేటువంటి ఏదైతే ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు, దాన్ని మనం పీఈటీ లెవెల్ పోస్ట్ కూడా అంటాము. సో ఆ ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు వచ్చిందేమో కాలేజెస్ మనకు, అండ్ లైబ్రేరియన్ అండ్ తర్వాత ఫిజికల్ డైరెక్టర్ కాలేజ్ లెవెల్, జూనియర్ కాలేజ్ లెవెల్. బట్ ఈరోజు వచ్చింది మనకు స్కూల్ లెవెల్ కూడా ఒకటి వచ్చిందనమాట. సో అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో దానికి సంబంధించి ఈరోజే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉన్నదన్నమాట. ఓకే, సో ఒకసారి ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరి ఉన్నాయన్నది ఒకసారి చూడండి. మీకు మార్నింగ్ అప్డేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరైతే ఇంతవరకు ఫాలో కాని అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈజీగా ఉంటుందని తెలిసిపోతుందని చెప్పేసి. ఓకే, సో ఇది ఎప్పుడు వస్తుంది మనకు లిస్టు అన్నది అంత కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి, సో మీరు రోజు ఆ వెబ్సైట్ని ఫాలో అవుతుండండి. సో ఇక్కడ మనకు స్క్రోల్ అవుతూ కనిపిస్తున్నాయి, ఇక్కడ స్క్రోల్ అవుతూ కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా మనకు. సో ఇక్కడ మనకు లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటారు వాళ్ళు, మీరు డైలీ ఒకసారి దీన్ని చెక్ చేస్తూ ఉండాలి. అండ్ ఈరోజు వచ్చేసి ఏమొచ్చింది మనకనంటే, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది, మీరు చూడవచ్చు. సో ఇక్కడ లాస్ట్కు ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్ అని చెప్పేసి కనిపిస్తుంది, అదొకటి మనకు అప్డేట్ రావడం జరిగిందనమాట. అది నిన్న లేదు, సో ఇవాళ మార్నింగ్ వరకు వచ్చింది. సో దానికి సంబంధించి సో వెబ్ నోట్ ఏమో చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మనకు వెబ్ నోట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పికడ్ అప్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో ఇది వచ్చేసి మనకు లైబ్రరీ సైన్స్ ఇన్ డిగ్రీ కాలేజ్, లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజ్, లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజ్, ఫిజికల్ డైరెక్టర్ ఇన్ జూనియర్ కాలేజ్, ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజ్. సో ఇవి మీకు ఆల్రెడీ నిన్న రిమెంబర్ చేశాను, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఈరోజు మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నది 9 AM డేట్ అని చెప్పేసి. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకు, సో ఇది లేటెస్ట్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్, ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్. సో స్కూళ్ళల్లో ఉండేటువంటి పీఈటీ పోస్టులనే మనం ఫిజికల్ డైరెక్టర్ అంటాం. సో స్కూల్ అసిస్టెంట్ స్థాయి, టీజీటీ స్థాయి ఉంటుంది మనకు ఇది. అండ్ సో ఇది 9 AM అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇది కూడా 9th నాడే ఉందన్నమాట, 9th అండ్ ఆర్ 10th. ఓకే, రెండు డేట్లలో ఇచ్చారనమాట. సో ఇది మనకు నిన్న ఈవినింగ్ వరకు లేదు యాక్చువల్గా, సో నైట్ పెట్టేశారు దీన్ని లిస్ట్ను. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు మరి జేఎల్ మిగతా సబ్జెక్టులు కావచ్చు, డిఎల్ మిగతా సబ్జెక్టులు కావచ్చు, పీజీటీ టీజీటీ ఎప్పుడు ఇందులో మనకు వస్తుందో తెలియదు కాబట్టి, సో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి న్యూ ఛానల్స్ అయితే, అండ్ చూస్తుండండి. నేను తప్పనిసరిగా మీకు అది రాగానే అప్డేట్ చేస్తాను మీ యొక్క సబ్జెక్ట్స్ రాగానే. ఓకే, తర్వాత ఇది వచ్చేసి ఈ ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా మరి ఎక్కడ అటెండ్ కావాలి అంటే సేమ్, సో అన్నీ కూడా సేమ్ కాలేజ్ ఉన్నాయి, సేమ్ వెన్యూ ఉందన్నమాట. సో అది వచ్చేసి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్, చైతన్యపురి, మెట్రో పిల్లర్ నెంబర్ ఇచ్చారు, తర్వాత ఎల్బీ నగర్. ఓకే, సో ఈ మెట్రో పిల్లర్ నెంబర్ కాడికి వెళ్తే మనకు చైతన్యపురిలో కనిపిస్తుంది, మనకు ఈజీగా మనం దొరుకుతుంది, అందులో ప్రాబ్లం ఏం లేదు. సో సర్టిఫికేట్ ఏమేమి కావాలి అన్నది మీకు నిన్న ఒకసారి వీడియో చేశాను, అదొకసారి మీరు చూడవచ్చు. ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, అది ఎట్లా ఉండాలి, సో ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడి నుండి తీసుకోవాలి, అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఏం చేయాలి, అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదంతా కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చారు. సో 9th నాడు మార్నింగ్ ఎవరు అటెండ్ కావాలి, 9th అండ్ ఆర్ 10th నాడు మార్నింగ్ ఏఎంకి ఎవరు అటెండ్ కావాలి, ఇక్కడ మనకు నెంబర్స్ ఇచ్చారనమాట. సో మనకు యాబ్లిక్ ఇచ్చారు అని అంటే ఏదైనా ఒక డేట్లో మీరు అటెండ్ కావచ్చు అని అర్థం అనమాట. సో 9 AM నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు కొన్ని హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్ అని చెప్పేసి. ఓకే, ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, చూడవచ్చు. సో ఇవి హాల్ టికెట్ నెంబర్స్, వీళ్ళు మీరు డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది, అటెండ్ కావాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, 9th అండ్ 10th ఈ రెండు రోజులలో మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని, పైన మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది రైట్, ఇవన్నీ కూడా స్కూల్ స్థాయిలో పీఈటీ పోస్టులు అనుకోవచ్చు మనం. ఫిజికల్ డైరెక్టర్ అంటారు దీన్ని,
సో స్కూల్ స్థాయిలో పీఈటీ పోస్టులు ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీ యొక్క నెంబర్స్ను వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఈ సర్టిఫికెట్స్, ఇక్కడ తెలిపిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా. ఓకే, సో ఇది అన్నమాట ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏదైనా సబ్జెక్టు మీరు కామెంట్లు చాలామంది అడుగుతున్నారు, సార్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎప్పుడు వస్తుంది, టీజీటీ ఎప్పుడు వస్తుంది, పీజీటీ ఎప్పుడు వస్తుంది, అన్నీ వస్తాయి. కాకపోతే ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్లో వస్తాయి అన్నమాట. అంటే హయ్యర్ పోస్ట్ నుండి, పోస్ట్ లెవెల్ హై నుంచి వెళ్ళి, అంటే డిగ్రీ స్థాయి నుండి, సో జేఎల్ నుండి పీజీటీ, పీజీటీ నుండి టీజీటీ ఇట్లా ఇస్తారు. సో రెడీ ఎవరు ఉంటారంటే డిఎల్ క్యాండిడేట్స్ రెడీ ఉండండి. డిఎల్ హోప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడీ ఉండండి. తర్వాత నెక్స్ట్ జేఎల్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది అన్నమాట ఈ వీడియోకి సంబంధించి. అండ్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.